నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా యాభై పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఖాళీగా ఉన్న యాభై డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తారు అర్హతలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీని కలిగి ఉండాలి వయోపరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు ముప్పై సంవత్సరాలుగా నిర్ణయించబడింది అయితే దరఖాస్తు చేసుకునే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సడలింపు ఉంటుంది జీతం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పదిహేను వేల ఆరు వందల రూపాయల నుంచి ముప్పై తొమ్మిది వేల ఒక వంద రూపాయల వరకు జీతం ఇవ్వబడుతుంది ఎలా దరఖాస్తు చేయాలి స్టెప్ ఒకటి ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి దానికోసం ఈ వెబ్సైట్ హెచ్టీపీఎస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సందర్శించండి స్టెప్ రెండు ఇప్పుడు అభ్యర్థి హోమ్ పేజీలో వేకెన్సీ ట్యాబ్ పై క్లిక్ చేయండి స్టెప్ మూడు అభ్యర్థులు డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఫారంను ను పూరించండి స్టెప్ నాలుగు దీని తర్వాత అభ్యర్థి హోమ్ పేజీలోని లింక్ పై ఫోటోగ్రాఫ్ సంతకం సర్టిఫికేట్లతో సహా అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి రైల్వేలో గ్రూప్ ఏ బి సి డి ఉద్యోగాలు ఏ కేటగిరీ కింద ఏ పోస్టులంటే స్టెప్ ఐదు ఆ తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్ ను తప్పులు లేకుండా సరిచూసుకోండి స్టెప్ ఆరు ఇప్పుడు అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ సమర్పించడానికి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి స్టెప్ ఏడు తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది